చిరంజీవి బాటలోనే పవన్ కళ్యాణ్, జనసేన కూడా విలీనమేనా? ఏపీ రాజకీయ చదరంగంలో మరో కీలక మార్పు చోటు చేసుకోబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విడివిడిగా ప్రయత్నిస్తున్నా సఫలం కాలేకపోతున్న జనసేన, టీడీపీ, కాంగ్రెస్ వంటి పక్షాలు ఏకమయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం జనసేన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్పై చేస్తున్న విమర్శల్లో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే పొత్తులు ఉంటాయని తేల్చి చెప్పేశారు. ఏపీ రాజకీయాల్లో 2009 ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం యువరాజ్యం ద్వారా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత 2014 ఎన్నికల నాటికి సొంతంగా జనసేన పార్టీ పెట్టారు. అయితే సమయం లేకపోవడంతో ఎన్నికలలో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీకి మద్దతు పలికి గెలిపించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి మారిన పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీని వీడి మరోసారి కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేశారు. దీంతో పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓటములతో పాటు పార్టీ కూడా కేవలం 1 సీటుకే పరిమితం కావడం జనసేనకి ఇబ్బందికరంగా మారిపోయింది. ఆ తర్వాత స్టాండ్ మార్చి బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఈ ప్రయోగం కూడా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో ఇప్పుడు పవన్ మరోసారి పొలిటికల్ జంక్షన్లో నిలబడి దిక్కులు చూస్తున్నారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి ఎంతో కాలం ప్రయాణించడం సాధ్యం కాదనే విషయం తెలిసొచ్చింది. దీంతో విభిన్న అజెండాలు కలిగిన బీజేపీ, జనసేన పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. క్షేత్రస్థాయిలో పోరాటాలు సైతం విడివిడిగానే చేసుకోవాల్సిన పరిస్థితుల్లో త్వరలో బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు జనసేన సిద్ధమవుతోంది. అయితే చివరిసారిగా పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైకి మౌనంగా ఉంటున్నా బీజేపీతో కలిసి సాగే పరిస్థితులు లేవని పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. గతంలో 2014 ఎన్నికలలో టీడీపీ పొత్తు పెట్టుకుని తాము స్వయంగా పోటీ చేయకుండా ఆ పార్టీకి మద్దతు పలికిన జనసేన 2014 ఎన్నికల నాటికి టీడీపీకి గుడ్ బై చెప్పేసింది. అయితే పరోక్షంగా వీరిద్దరూ సహకరించుకున్నారనే ప్రచారం జరిగినా ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగానే వచ్చాయి. దీంతో ప్రస్తుతానికి దూరంగా ఉంటున్న టీడీపీ, జనసేన త్వరలో పొత్తు పెట్టుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో కటిఫ్ చెప్పేసిన తర్వాత టీడీపీతో పొత్తు దిశగా జనసేన అడుగులు వేయొచ్చనే ప్రచారం సాగుతోంది. దీంతో టీడీపీ, జనసేన కలిసి 2024 ఎన్నికలను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం జాతీయ పార్టీ అయిన బీజేపీకి గుడ్ బై చెప్పేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చేసిన జనసేన పార్టీ మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో జత కలిసేందుకు సిద్ధమవుతోంది. అది కాంగ్రెస్లో జనసేన పార్టీని విలీనం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై జనసేనాని పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జనసేనను విలీనం చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు వంటి వాటిని పవన్ బేరేజు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ వంటి బలమైన విపక్షం ఉన్నందున కాంగ్రెస్లో జనసేన విలీనం తరువాత దానితో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే దానిపైన చర్చలు సాగుతున్నాయి. గతంలో 2009 ఎన్నికలలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత 2 పాటు కొనసాగిన ప్రజారాజ్యం ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది. మొదట్లో విలీనం వార్తలను తోసిపుచ్చిన ప్రజారాజ్యం పార్టీ ఆ తర్వాత తామే స్వయంగా ఆ విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు తమ్ముడు పవన్ కూడా అదే బాటలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనమైనప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 1 ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకునే పరిస్థితుల్లో లేదు. అదే సమయంలో జనసేన పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఒకవేళ కాంగ్రెస్లో తన జనసేన పార్టీని విలీనం చేయాల్సి వస్తే ఎలాంటి హామీలు తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా మాజీ మంత్రి శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. పార్టీ పరిస్థితి దారుణంగా ఉండడంతో బాధ్యతలు మోసేందుకు పార్టీలో మిగిలి ఉన్న నాయకులు కూడా సిద్ధం కావడం లేదు. గతంలో సీఎం పదవి అనుభవించిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ, కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన పల్లంరాజు, జేడీసీలం వంటి నేతలు కానీ పిసిసి చీఫ్ పదవి తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేనను కాంగ్రెస్లో విలీనానికి అంగీకరిస్తే మాత్రం ఆయనకు పిసిసి అధ్యక్ష పదవితో పాటు భవిష్యత్ సీఎం పదవి కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ హామీ ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఈ బంపర్ ఆఫర్ తీసుకుని పార్టీని కాంగ్రెస్లో విలీనానికి సై అంటారా లేదా అనేది చూడాలి.